సో కొన్ని సినిమాలు మనల్ని థియేటర్ వరకు తీసుకెళ్తే, కొన్ని సినిమాలు మాత్రమే మనతో పాటు ఇంటి వరకు వస్తాయి. సో అలాంటి సినిమాల్లో ఒకటి మంత్ ఆఫ్ మధు. సో ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్న సినిమా గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఆ ఫిలిం డైరెక్టర్ శ్రీకాంత్ గారు, నెలగా మనందరి ఫేవరెట్ స్వాతి గారు మనతో పాటు రెడీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ దివాలీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ దనేష్, హ్యాపీ దివాలీ టు యూ. సో ప్రతి ఒక్కరికి దివాళీ రోజు ఏదో సక్సెస్ఫుల్ ఉంటే, మీకు ఈ సినిమా ద్వారా ఒక మంచి అక్కడ బయట క్రాకర్స్, ఇక్కడ ఓటీటీలో ఈ వ్యూస్ కౌంట్, ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ చాలా 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 మంది దీన్ని చాలా పర్సనల్గా తీసుకొని రోజు నిద్ర లెగుస్తూనే బోల్డ్ మెసేజ్లు వస్తున్నాయి. సో ఆ మెసేజ్లు చదివి అసలు దీని అందరికీ మేము అసలు డిజర్వ్డా కాదని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అంతే ఆర్ట్ అని ఫీల్ అవ్వడం కెత్తు, కానీ ఈ పర్సనల్ లెవెల్లో చాలామంది రిలేట్ అవుతున్నారు. అండ్ యా, ద రెస్పాన్స్ ఇస్ అమేజింగ్. దీనివల్ల మాకు చాలా ఎంకరేజ్డ్గా అనిపిస్తుంది అండ్ ఇంకా చాలా చేయాలనిపిస్తుంది. అండ్ ఫస్ట్ సినిమా మీది, సెకండ్ ఫిలిం, రెండు కూడా కొంచెం సిమిలర్ గా అనిపించినాయి. ఎందుకు ఎమోషన్స్ గానీ మిగతా అంతా కూడా ఆథెంటిక్ గా ఉన్నాయనా రెండు? ఓకే, థాంక్యూ సో మచ్. యాంకర్ కి మీరు సపోర్ట్ చేస్తారు? ఆఫ్ కోర్స్. సిమిలర్గా ఐ డోంట్ థింక్ సిమిలారిటీ ఎంత ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నా వరకు నేను జానర్ షిఫ్ట్ చేసాను అనుకున్నా, అది రొమాంటిక్ డ్రామా, రొమాంటిక్ లవ్ డ్రామా. ఇందులో కూడా రొమాన్స్ అంటే రొమాంటిక్ కామెడీ, అది దాంట్లో కొంచెం కామెడీగా అంటే కొంచెం లైట్ హార్టెడ్గా ఉంటుంది. లైట్ హార్టెడ్. ఇందులో మేము ఇంకొన్ని లేయర్స్ కిందకి వెళ్ళాం, ఇంకొన్ని లేయర్స్ కిందకి వెళ్ళాం. నా వరకు ఇది కామెడీ ఏం లేదండి, ఇది డ్రామా, ఇది రొమాంటిక్ డ్రామా, ఇది రొమాన్స్ డ్రామా. ఇది నా జానర్ షిఫ్ట్ అని నేను అనుకుంటున్నా. యూ ఫైన్ ఎనీ సిమిలారిటీస్? నో, ఐ థింక్ ధనుష్ తను ఏమంటున్నాడంటే దాంట్లో కూడా అన్కన్వెన్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అన్కన్వెన్షనల్ అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఇది సినిమానా మనం యాక్చువల్లీ న్యాచురల్ గా తీసుకున్నారు సినిమాలు రెండు కూడా. అంటే కొన్ని కొన్ని కట్స్ ఇక్కడ కట్, ఇంకో నెక్స్ట్ షార్ట్ కట్, నెక్స్ట్ షార్ట్. మీది అలా కంటిన్యూ అవుతా, అది ఫినిష్ అయిన తర్వాత ఇంకో షార్ట్కి వెళ్ళడం, మీద ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు, ఒక రియల్ లైఫ్ ను మనం చూస్తున్న. అవును అవును, ద లెంగ్తీ షార్ట్స్, లాంగ్ షార్ట్స్ ఉంటాయి. అవును, సో అది తన కాన్షియస్ డిసిషన్, తను ఫస్ట్ నుంచి అనేవారు అన్నమాట దట్ పర్ఫార్మెన్స్ చేయాలన్నా మా యాక్టర్స్ కి డౌట్స్ వచ్చినా లైక్ కాస్ట్యూమ్ వైజ్ అర్థం అవడానికి టైం పడుతుంది కదా, 10 డేస్ 1 వీక్. అప్పటి నుంచి లాస్ట్ దాకా హీస్ టు సే ఇట్ షుడ్ బి లైక్ ఎవరో లైఫ్ చూస్తున్నాం మనం, అది గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా కాదు, సినిమా కాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి హీస్ టు సే. సో దట్ వాజ్ అన్ బ్రీఫ్ దట్ ఎవ్రీ వన్ గాట్. సో బట్ నాకైతే ఫిలిం చాలా బాగా నచ్చింది. అండ్ చాలామంది డైరెక్టర్స్ ఒక ఛాన్స్ వచ్చి హిట్ కొట్టిన తర్వాత ఏదైనా పెద్ద ప్రొడక్షన్కి వెళ్ళిపోదాం, పెద్ద హీరోస్ని ట్రై చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాము అన్న థాట్ ప్రాసెస్లు ఉంటారు కదా, మీకు అలాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా మంత్ ఆఫ్ మధు స్టార్ట్ అవ్వకంటే ముందు? అంటే పెద్దది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ ఫిల్మ్స్, స్టార్ క్యాస్టింగ్ వైజ్ కానీ, బడ్జెట్ వైజ్ కానీ? అంటే ప్రతి ఒక్కరికి అది నా ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఉండే హ్యాపీనెస్ అంటే అందరికి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని. సో అది నేను చాలా గట్టిగా నమ్ముతా, హ్యాపీనెస్ అంటే అది కామన్ కాదు అందరికి. ఎలా అయితే మన చిన్నప్పుడు ఎంసెట్ చదువుకొని అందరూ ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేయాలి అని ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా, అంటే అలా సినిమాలో నాకు ఉండాలనిపించదు. ఓకే, ఆల్రెడీ ఒక సెట్ పాత్ ఉంటుంది కదా, ఫస్ట్ సినిమా అయిపోగానే సెకండ్ సినిమాకి ఒక మిడిల్ రేంజ్ హీరో సినిమా చేయాలి, కొంచెం బడ్జెట్ పెంచుకోవాలి. నేనేం చూస్తానంటే ఈ ప్రాసెస్, సినిమా ఈ ఫిల్మ్ చేసే ప్రాసెస్లో నాకేమొస్తుందని ఆలోచిస్తాను. నేను ఎంత ఆనందం పడుతున్నా దీంట్లో, ఒక ఒక ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను, రాస్తున్నా, తీస్తున్నా, నాకు ఇందులోంచి ఏమొస్తుంది. సో నాకు ఈ సినిమాలో చాలా వచ్చింది, నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ చాలా వచ్చింది ఈ సినిమా రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు, అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఐ డోంట్ థింక్ అంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంకో దగ్గర వస్తుందో రాదో నాకు తెలియదు, నువ్వు మనం అనుకుంటున్న దాంట్లో మేబీ వస్తుండొచ్చు కూడా, బట్ నాకు నేను ఏదో మిస్ అయిపోయినట్టు అనిపించట్లేదు. చాలా చాలా కాన్షియస్గా తెలిసి చాలా కాన్షియస్గా ఇదే సినిమా ఇలాగే రాసి వీళ్ళతోనే తీసి ఇలాగే చూపించాలనుకున్నాను.